ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతుందని ఈ పరిస్థితిలో ఈ వ్యాధిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉదాసీన వైఖరి సమంజసం కాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शि पैडकोंडल माणिक्यालराव पेर्कोन्नारु पश्चिम गोदावरी जिला ताडेपल्लिगूडेम लो आयन मीडिया तो मात्लाडारु మా దగ్గర నుంచి ఏ రకమైన రిపోర్ట్స్ ఇక్కడ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే నిర్బంధించబడిన వాళ్ళు ఉన్నారో వీరికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు మేము ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా అధికారికంగా ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఇది ఏ రకమైన పరిస్థితి రాష్ట్రంలో ఉండాలనే దానికి క్వారంటైన్ సెంటర్ వివరణలో జరిగింది ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నా నేను ఆమె రిక్వెస్ట్ చేశా అమ్మా పలానా పేరు గల అబ్బాయి అసలు ఉన్నాడా ఉంటే అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యుల కంగారు పడుతూ ఉన్నారు మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి అంటే ఆమె ఎంక్వైరీ చేసి చెప్పారు అతను ఆరోగ్యంగానే ఉన్నాడు అంటూను వేడి నీళ్ళు అడుగుతున్నాడు వేడి నీళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం లేదు త్రాగటాకి కానీ అతని కోసం తప్పనిసరిగా ఇవాల్ట్ నుంచి నేను అరేంజ్ చేస్తాను అని చెప్పింది అంటే ఒక పక్క ప్రభుత్వం వేడి నీళ్ళనే మంచి నీళ్ళగా త్రాగమని ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది వాళ్ళు ఎక్కడ కూడా కూలింగ్ వాటర్ గాని నార్మల్ వాటర్ గాని తాగొద్దు డ్రింకింగ్ వాటర్ వేడి నీళ్ళు సాధ్యమైనంత వరకు మరిగిన నీళ్ళు టీ తాగినట్టు తాగితే మరీ మంచిదనే ఒక పక్కన చెప్తూ ఉంటే నువ్వు క్వారంటైన్ సెంటర్ లో నిర్బంధించబడిన వ్యక్తి నాకు వేడి నీళ్ళు కావాలంటే ఇచ్చే ప్రొవిజన్ లేదనే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదైతే భోజనాలు అపరిశుభ్రంగా ఉన్నాయి ఏ మాత్రం కూడా మేము తినగలిగిన పరిస్థితిలో లేదని మాట్లాడుతున్న పరిస్థితి గాని ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరికి అద్దం పడుతుందనే విషయాన్ని నేను స్పష్టంగా మనవి చేస్తున్నాను